తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి. ఆయన ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడిగా నియమించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆయన సన్మానించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కార్యకర్తలు పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం అవుతుందన్న అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ అప్రతిహతంగా ముందుకు వెళ్తుందనే అంశాన్ని కూడా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తుంది. టీపీసీసీ నాయకులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య రెడ్డి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. బలో కాంగ్రెస్ పార్టీకి నలాటం తు మహాదేవం, నలాటం తు మహాదేవం. ఈశ్వరుడు మంత్రం చెప్తున్నాను, ఎవరున్నా కదిలితే వాళ్ళకి నష్టం, వింటే లాభం. నలాటం తు మహాదేవం, నాభి చైవ మహేశ్వరం, హృదయం శంకరం నేయం కంఠపధ్వజం, భుజాగ్రే శూరపాణ్యం, చమధే కామాంగ నాశనం, శ్రీకంఠం వామ సద్భుజం, తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం త్రదాగ్రే పార్వతీ ప్రియం, కద్దే దేశ వరుద్వం చ కట్టే చం వందే సంభవ ఉమాపతి. ఈరోజు గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా ఒక సంవత్సరం పూర్తయ్యి ఆ కోలాహలం, ఆ పండగ వాతావరణం చూస్తూ ఉంటే మొరగ వైపు బట్టి విక్రమార్క, ఈయన పేరు బట్టి విక్రమార్క, పేరు ఎలా పెట్టారు ఆనాడు బట్టి విక్రమార్క, అలా అందరినీ హడలించాడు. ఇదే రకంగా బట్టి విక్రమార్క అద్భుతమైనది. మరి షబ్బీరు దాదాపు 31 సంవత్సరాల వయసులోనే క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. షబ్బీర్ అంటే మాట మదర్ కాదు, వండర్ఫుల్ మ్యాన్. గీతారెడ్డి కళ్ళు ఆపరేషన్ చేసుకున్న ఆమె ఎంతో అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ అభిమానంతో మరి ఇంత చక్కని కార్యక్రమం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తూ ఉంటే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆమె కళ్ళు క్యాటరేట్ ఆపరేషన్ చేసిన ఆమె వచ్చింది. అదే రకంగా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఎంతో ప్రేమతో ఉత్సాహంగా ఉన్నాడు, ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహేష్ గౌడ్ కుమార్ గౌడ్ చిన్న కుర్రోడు నాకు తెలుసు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయినాడు, మొత్తానికి పెద్ద చెప్పాడు. మరి అంజన్ కుమార్ యాదవ్ అంటే మాట మదా కాదు, కాంగ్రెస్ గిరిగిరి తిప్పుగల కాంగ్రెస్ ఎదురుగా ఉంటే మొత్తం శక్తిపరుడు అంజన్ కుమార్ యాదవ్ అంటే ఆయన హనుమాన్ శక్తిపరుడు గట్టివాడు. ఏది ఏమవుతుంది, చిన్నారెడ్డి నాకెంతో కావాల్సిన వాడు, ఆయన అభిమానిస్తున్నాను. మల్లు రవి ఏనాడో మెంబర్ ఆఫ్ పార్లమెంటు, కేంద్రంలో జాతీయ స్థాయిలో ఉన్నవాడు. బట్టి వర్మక అన్న గ్రేట్ పర్సనాలిటీ, అనంతరాములు నా ముఖ్యమైన నా స్నేహితుడు. మరి ఇంకొకటి ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీలో హీరోయిక్ పర్సనాలిటీ ఎవరంటే మధుయాస్క గౌడ్. మధుయాస్క గౌడ్ చూస్తే సినిమా స్టార్లోనే బాగా ఉంటాడు. స్పెషల్గా దామోదర్ రెడ్డి నాకు ఎంతో 40 సంవత్సరాల నుంచి సన్నిహితుడు. కమాన్ గివే వీక్ క్యాబినెట్ దామోదర్ రెడ్డి, ఆయన మంచి ఉత్సాహవంతుడు, మంచి హీరోయిక్ పర్సనాలిటీ దామోదర్ రెడ్డి, ఆయన నేను అభినందిస్తున్నాను. ఒక విషయం బాయ్, మీకేం చెప్పాను, ఇప్పుడు మాట్లాడేది సుబ్రహ్మణ్యరెడ్డి కాదు, ఈశ్వర వాక్కు. మీరు మనస్ఫూర్తిగా వింటే మీకు రాత్రి కల్లో ఈశ్వరుడు కనిపించి మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా నేను కాంగ్రెస్ పార్టీ విశేషం చెప్తాను. ఎందరో అమర జీవులు, ఎందరో అమర జీవులు వారి అమూల్య జీవితాలని త్యాగము చేసి వెచ్చిన రక్తాన్ని భారత మాత పద్మాలకి పారాణి గావించి ఎర్రకోట బిరుదుపై త్రివర్ణ పతాకాన్ని ఎగర వేసి బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి సంఖ్యలను బద్దలు కొట్టి భారతదేశ స్వాతంత్రం సంపాదించిన మహనీయులు, కాంగ్రెస్ మహనీయులకు అంజలి ఘటిస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు 130 సంవత్సరాల్లో ఎంతో మహానాయకులు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు భారత మాత కొరకు, భారత స్వాతంత్రం కొరకు. మన పేర్లు చెప్పుకుంటా పోతే మరి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, అక్కడి నుంచి ఎంత స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ దగ్గర నుంచి అందరూ చేశారు. మరొక విషయం, కొందరు ఇటీవల చెప్పారు హైదరాబాద్ని నిజాం దగ్గర నుంచి తీసుకొచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ని,
ఆయన ఎవరు? మన కాంగ్రెస్ హోమ్ మినిస్టర్. గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ హిమ్. ఆయన మనవాడే. మన కాంగ్రెస్ హోమ్ మంత్రిగా ఉండి ఈ మన నిజాం నుంచి మనకు విమోచన కల్పించినటువంటి మహనీయ వ్యక్తి ఎవరంటే మన కాంగ్రెస్ నాయకుడే. ఇకపోతే ఈ సంవత్సరం రోజులు కూడా రేవంత్ రెడ్డి పూర్తయిన సందర్భంగా అందరూ ఆకాశం ఎక్కడ ఈ సౌండ్, ఈ శబ్దం అనే విధంగా ఒక్కసారి అందరూ గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ రేవంత్ రెడ్డి. మీరు సచ్చుగా ఉంది ఇంకా ఒకటి వై నో ఇంకా గట్టిగా ధన దద్దండిపోవాలి. ఏ కాంగ్రెస్ దెబ్బ మజాక, గోలుకొని దెబ్బ మీ దెబ్బ, కాంగ్రెస్ దెబ్బ. కానీ ఈరోజు నాకు ఆశ్చర్యం ఏమిటంటే, మామూలుగా ఈరోజు గాంధీ భవన్లో యువకులు కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తుంటే ఒక్కొక్కరు కలేజాలు అలా ఊగిపోతా ఉంది. ఏ కాంగ్రెస్ మాట మజాక, కాంగ్రెస్ కార్యకర్తలు దిగితే ముందుకి ఎవరు కూడా వాళ్ళ ఎదురు ఆగలేరు. ఇదే నా యొక్క ఆన. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే, ఈరోజు కొంతమంది నాయకులు వచ్చారు, తక్కిన నాయకులు వాళ్ళ ఇంతమంది క్రౌడ్లో రావడం కష్టమైనా ఈరోజు మీరు ఒక్కడొక్క నాయకుల కన్నా సమానం మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మీ ఉత్సాహాన్ని, మీ ఉల్లాసాన్ని, మీ ఉత్తేజాన్ని, మీ యొక్క కథజాన్ని చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషం ఉందంటే, ఇంకా మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ తెలుగు లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తుంది. ఆయన ఈ రేవంత్ రెడ్డి రాజకీయంగా కన్స్ట్రక్టివ్గా ప్రాక్టికల్గా కాంగ్రెస్ యొక్క ఫిలాసఫీ ఏమిటి, కాంగ్రెస్ పార్టీ రేపు ఏ విధంగా మీకు సేవ చేయగలరు, మా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఈ సంవత్సరం కూడా రాత్రి పగళ్ళు ఆయన ఎప్పుడు నిద్రపోయాడో నాకు అనుమానం అవుతుంది. రోజుకి 3 గంటలు నిద్రపోయాడేమో, అబ్బాయి ఎంత కష్టపడ్డాడు. కానీ ఒక రహస్యం ఏమిటంటే, నేను ఇప్పుడు నా వయసు మీకు తెలియదు, మీరు చిన్న కుర్రవాడు మీకు తెలియదు సుధీ, నేను 18 సంవత్సరాల వయసులో నిజాం కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యాను 60 సంవత్సరాల క్రితం. మీరు ఎవరు పుట్టి 1000 నాగార్జునసాగర్లో వ్యాపారం ప్రారంభించి 60 ఏళ్ళ కిందట ప్రధానమంత్రి గోల్డ్ మెడల్ సంపాదించి తర్వాత 24 సంవత్సరాలు పార్లమెంటులో కేంద్ర మినిస్టర్గా, 2 సార్లు తిరుపతి చైర్మన్గా, ఫిల్మ్ అవార్డ్స్ చైర్మన్గా, సినిమాలంటే మజాగా సుప్రామ్రెడ్డి చూడాలని చెప్పి మెగాస్టార్ చిరంజీవి అందరు సినిమాలు తీసినటువంటి సుబ్రహ్మరెడ్డిగా వచ్చాను. దానికి రహస్యం ఏమిటంటే, ఈశ్వర శక్తి, మంచి మనస్సు, నన్ను ఎవరైనా అమాయకంగా తెలియక నన్ను ఎవరైనా విమర్శించినా చెడుగా మాట్లాడినా నేను దాన్ని ఏమి తొణకను. ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వస్తే వాళ్ళకి సహాయం చేస్తాను. ఇదే సుబ్రహ్మణ్యుడి యొక్క ఫిలాసఫీ మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన సమాజంలో మనకు ఒక అలవాటు ఏమిటంటే, ఒకరు ఉద్ధుడంగా పోతుంటే ఎట్టు లాగాలని చూస్తూ ఉంటారు, అది ఎవరో ఆపలేరు. కాంగ్రెస్ శక్తిని, కాంగ్రెస్ విజయాన్ని, కాంగ్రెస్ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసేటువంటి శక్తిని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట్టిముఖి మార్క పక్కన ఆయన సహకారంతో, షబ్బీర్ సహకారంతో, దామోదర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి అందరు నాయకులు ఇందరూ కూడా, అందరూ చిన్నారెడ్డి ఒకరేమిటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, తర్వాత మహేష్ కుమార్ యాదవ్ అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక ఉద్దండులుగా ముద్దుకు వచ్చి మన రేవంత్ రెడ్డిని బలపరిచి ఈ సంవత్సరం రోజులు ఆయన చేసేవాడు. ఇంకొకటిన్నర సంవత్సరం మీరు రాత్రింబంలో కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ రావాలి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీయే శాశ్వతంగా రావాలి అని చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఘటా ఘటా అసంభ్రమ భ్రమన్ని లింప నిచ్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగ 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 జలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే పతి క్షణం మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాలి మచ్చట విడంబి కంఠ కందరం రుచి ప్రబంధ కందరం స్మరచ్యుదం పురచ్యుదం భవచ్యుదం ముఖచ్యుదం గజచ్యుదం భజై
అగర్వ సర్వ మంగళ అలాకదంబ మంజర జయ త్వదభవి భ్రమ భుజంగ మస్తుర ధగ 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 ధ్వనిర్గ మత్కరాళ ఫాళ హవ్యవాట్ ధిమి 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 ఉదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహదేవ్. మీకు అందరికీ కాంగ్రెస్ గెలుపుతో పాటు మీ అందరూ అదృష్టం బాగుండాలని, మీకు మంచి ఆరోగ్యం ఉండాలని, మీరు సక్సెస్ కావాలని, మీ మీకు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి మంచి భార్యలు రావాలని, భార్య పెళ్ళి కాని వాళ్ళకి మంచి భర్తలు రావాలని, భార్యాభర్తలు కొట్టాడకుండా బాగా ప్రేమతో ఉండాలని, జీవితం ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. నా కోరిక, నా తపన, నా ఆశయం ఏమిటంటే సిడబ్ల్యూసి మెంబర్గా, పర్మనెంట్ మెంబర్గా నా కోరిక ఏంటంటే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ కలేజా విజృంభించాలి, కాంగ్రెస్ శక్తి చూపించాలి, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బలం చూపించాలి. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కొక్కరు చిరంజీవి సినిమాలో ఒక్కొక్కరు ఫైల్ మంత్స్ మారు కార్యకర్తలు అంత ఫోటో తీసుకుంటే వీళ్ళందరూ సినిమా తీస్తే ఎంత బాగుండదు అనిపించింది నాకు మొత్తాన్ని. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత హుషారుగా ఉన్నారు, ఎంత శక్తివంతంగా ఉన్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు, ఎంత అభిమానంగా ఉన్నారు. నాకు ఒక రహస్యం అర్థం కాదు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏదో మంత్రం వేశాడు మీ అందరికీ. ఇంత సంవత్సరంలోనే మీరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నారంటే ఎంత ప్రేమ మీకు పంచిపెట్టాడు. కానీ నా కోరిక ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 1.0 ఫార్ములా ఐకమత్యంగా అందరూ కలవాలి. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎవరు తగులేసుకుంటారు, కుటుంబంలో అన్నదమ్ములు తగువేసుకుంటారు. అందుచేత ఏదన్నా తేడాలు ఉంటే మనం కూర్చొని ఐకమత్యంగా కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంగా అందరూ కలిసి మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నియమించినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలో అందరూ కలిసి పని చేస్తే కాంగ్రెస్ తిరుగు లేదు. సో నేను కాదయ్యా, మీరు నాకు ఒక రహస్యం చేశారు. నేను రోజు పొద్దున తపస్సు చేస్తాను. మీకు నేను చెప్పా కదా ఏమిటి సుబ్రహ్మణ్యరెడ్డి గొప్ప, ఇంత స్టైల్గా డ్రెస్ వేశాడు, ఎప్పటి నుంచో చూస్తున్నాం సినిమాల్లో ఉన్నాడు, పేపర్లో ఉంటాడు, ఈ సినిమా అవార్డ్స్లో ఉంటాడు, పాలిటిక్స్లో ఉంటాడు, అన్నిట్లో ఉన్నాడు. ఏమిటయ్యా రహస్యం అంటే ప్రేమ, అభిమానం, ఎవరిని తిట్టకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవన్నీ మాట్లాడినవి సాల్వ్ రై. చిన్న ఉదాహరణ చెప్తాను, నేను అక్కడి నాగేశ్వరరావు గారు పెద్ద స్నేహితులు ఆ రోజుల్లో, ఆయన నాకు స్నేహితులని కొంతమంది నిర్మాతలు నన్ను ఏమని సుబ్రహ్మణ్యరెడ్డి చిన్నగా తేలిగ్గా మాట్లాడేవాడు. అదే వాళ్ళ సహాయం, నేను సెన్సార్ బోర్డు చైర్మన్ అయితే వాళ్ళకి సహాయం చేసలేక బయట వెళ్ళి ఇది ఇంత మంచివాడే మనం పొరపాటు ఉందామే అన్నారు. అదే రకంగా రేవంత్ రెడ్డిని కూడా విమర్శించిన వాళ్ళు మళ్ళీ అయ్యో మన రేవంత్ రెడ్డి మన తమ్ముడే, మన సోదరుడే, మనకు 1.0 ఫార్ములా, మనం కాంగ్రెస్ని గెలిపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మనం రాత్రింబోలు కృషి చేయాలి, ఈ తేడాలు పక్కన పెట్టాలి, ఐకమత్యంగా 1 యూనిట్గా ఉండాలి, దానికి మధు యాసిగా ఉన్నాడు మా హీరో, అన్ని కూర్చొని బాగా చేయాలని చెప్తూ నేను కూడా రాత్రింబగళ్ళు ఇక్కడ మీ విజయానికి అందరిని ఐకమత్యం చేసి అందరూ కూడా ఏమాత్రం తేడా ఉన్నా కూడా ఎన్ని దూరం పెట్టి అందరూ ఉండాలని అందరిని ఆశీర్వదిస్తూ నేను నా తపశ్శక్తితో మీ అందరూ హాయిగా సంతోషంగా మీ జీవితం బాగుండాలని అన్నీ ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ శంభో శంకర హర హర మహాదేవ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై హింద్. మరి మరి ఒక్కసారి అందరూ కూడా మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన అదే రకంగా మన భట్టి విక్రమార్క, మన షబీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, మాధవ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, అందరు మల్లు రవి అందరి యొక్క సహకారంతో నాయకత్వంతో కాంగ్రెస్
సెలవు తీసుకుంటున్నాను. అది యథావిధిగా టి సుబ్బరామరెడ్డి శివనామ స్మరణ చేశారు, శివుని శ్లోకాలు ఆలపించారు, అందరు భక్తిగా వినాలని ఒక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్వవైభవం సాధిస్తుందనే అంశాన్ని చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు. తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వెంట, రేవంత్ రెడ్డి అధినాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఉత్సాహం కనిపిస్తుంది అనే అంశాన్ని కూడా సుబ్బరామరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నాయకులందరూ కూడా ఐకమత్యంగా తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నించాలనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.